బ్రేకింగ్ చూస్తున్నాం. సాయి గణేష్ ఆత్మహత్యను అడ్డుపెట్టుకొని తనపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. కుట్ర చేసే వారిలో చాలా మంది చేతులు కలిపారన్నారు. తనపై కుట్రను తిప్పికొట్టేందుకు కమ్మ సామాజిక వర్గంలో అన్ని వర్గాలు ఐక్యతగా ఉండాలన్నారు. ఏపీలో కొన్ని వర్గాల కుట్రల ఫలితంగా మంత్రి నానిని తొలగించారని, ఇప్పుడు తనని తొలగించేందుకు పెద్ద స్కెచ్ వేస్తున్నారని చెప్పారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో కమ్మ జన సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించిన ఏసీ కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన సందర్భంగా పువ్వాడ మాట్లాడారు. నాకేమనిపిస్తుందంటే ఈ ఇరు రాష్ట్రాల్లో మిగిలిన మంత్రి నేను ఒక్కడు. తెలుగు రాష్ట్రాలు నాకు కూడా బాగుపెట్టారు. మీరు చూడండి ఎంత ఘోరంగా ఉందంటే ఈ సమాజం, ప్రత్యేకించి ఈ సమాజం, ఈ సామాజిక వర్గం మీద దాడి లేదా కుట్రలు ఇరు రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది. సరే లక్కీగా ఆ రాష్ట్రంలో పరిస్థితులు అందరూ మనం గమనంలో తీసుకున్నాం. కానీ ఇక్కడ కేసీఆర్ గారు శ్రీరామ రక్షకు ఉండి ఈ సామాజిక వర్గానికి పెద్దపీట వేసి కొత్త గొప్ప మనకి మంచిగానే అవకాశం ఇచ్చింది. అయినా సరే ఇది జీర్ణించుకోలేని మిగతా వర్గాలు కొంతమంది ఈ సామాజిక వర్గానికి రాజ్యాధికారం ఉండకూడదు అని ఒక మరి ఏ భావంతో రగిలిపోతూ ఉన్నారు. కాబట్టి మన అందరం కూడా నేను ఇచ్చే పిలుపు ఏంటంటే మనం ఐకమత్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. నిజంగా చెప్పాలంటే ఇక్కడ కన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో మరి ఉనికి కానీ లేదా ఇతరత్ర కానీ చూసుకో. కానీ మన జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆ ఉన్న ఒక్కటి కూడా పీకేశారు. ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే ఆ చిన్న ఇన్సిడెంట్ అడ్డం పెట్టుకుని కుట్ర చేసి కుతంత్రాలు చేసే వాళ్ళందరూ ఏకమైతా ఉన్న సమయంలో కొంతమంది చూడో చౌదరులు కూడా అందులో చేతులు కలుపుతూ ఉన్నారు. మనం ఆలోచించుకోవాల్సిన అవసరం. పూర్తి డీటెయిల్స్ బ్యూరో చీఫ్ వెంకట్రాజును అడిగి తెలుసుకుందాం. యా వెంకట్రాజు, సాయి గణేష్ ఘటన జరిగిన ఇన్నాళ్ల తర్వాత మంత్రి రియాక్ట్ అయ్యారు. ఒకటి, అండ్ దీంట్లో మొత్తం కుట్ర దాగుందని, మంత్రి పదవి పైనే కుట్ర చేశారు అనే వ్యాఖ్యలు కూడా చేశారు. యా పూర్తి డీటెయిల్స్ వెంకట్రాజును అడిగి తెలుసుకుందాం. యా వెంకట్రాజు, ఘటన జరిగిన ఇన్నాళ్లకు మంత్రి స్పందించారు, అదొకటి, అండ్ అది కులాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు, ఎలా చూడాలి? సాయి గణేష్ సంబంధించి ఆత్మహత్య జరిగి దాదాపు 10 రోజులు అవుతుంది. ఆత్మహత్యకు తను చావడానికి కారణం ఏంటి అని కూడా స్పష్టంగా ఆయన వీడియోలో చెప్పారు. అదేవిధంగా ఆయన చికిత్స పొందుతున్న సమయంలో ఎవరైతే పరామర్శకు వెళ్ళారో వాళ్ళకు కూడా చెప్పారు. ఈ ఘటన వెనకాల ఖచ్చితంగా పోలీసులు నాపై తప్పుడు కేసులు నమోదు చేశారు. తప్పుడు కేసులు నమోదు వెనకాల మంత్రి పువ్వాడ అజయ్ హస్తం ఉందనేది కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. ఆ ఘటన జరిగి దాదాపుగా 10 రోజులు అయిపోతుంది. దీనిపైన ఇంతవరకు అధికార పార్టీకి సంబంధించిన ఎవరు కూడా స్పందించలేదు. మంత్రి కేటీఆర్ స్పందించలేదు, అదేవిధంగా ప్రగతి భవన్కి సంబంధించిన ఎవరు కూడా స్పందించలేదు. స్వయంగా పువ్వాడ అజయ్ ఇటువంటి నిందాలు వచ్చినాయి కాబట్టి ఏ విధంగా స్పందించాడు అనేది కూడా, ఏ విధంగా స్పందిస్తారనేది కూడా అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ఇంతవరకు ఆయన స్పందించలేదు. ఈరోజు ఆయన ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో సాయి గణేష్ సంబంధించిన ఆత్మహత్య విషయంలో ఆయన పరోక్షంగా మాట్లాడాడు. ఇక్కడ కూడా సాయి గణేష్ సంబంధించిన ఆత్మహత్య చేసుకోవడం విచారకరము, బాధ అని కనీసం ఆయన సంతాపం కూడా తెలపలేదు. కానీ సంతాపం తెలియకుండా ఈ ఘటన వెనకాల నాపై కుట్ర జరుగుతుంది అంటూ ఆయన కామెంట్ చేశారు, ఆరోపించారు. ఒక మంత్రి మంత్రివర్గంలో ఒక వ్యక్తి, మంత్రిగా ఉన్న వ్యక్తి మంత్రివర్గంలో ఉంటూ నాపైన కుట్ర పన్నుతున్నారు, నిందలు వేసే ప్రయత్నం జరుగుతుంది అనే విషయాన్ని ఆయన ఆరోపించారు. అంటే ఇప్పటివరకు చూసాం సౌమ్య, ఎక్కడన్నా ఘటన జరిగితే ఎవరైనా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏదైనా జరిగితే, నిందలు రావడం కానీ ఏదైనా ఆరోపణలు జరగడం కానీ జరిగితే నాపై కుట్ర చేస్తున్నారు అంటూ కూడా ఎస్సీకి సంబంధించిన సామాజిక వర్గం కానీ, బీసీ సామాజిక వర్గం కానీ, అదేవిధంగా ఎస్టీ అంటే కింది స్థాయికి సంబంధించిన కులాలకు సంబంధించిన నాయకులు ఆరోపించడం సహజంగా మనం ఇంతకాలం చూసాం. కానీ మొదటిసారి అనుకుంటా రాజకీయాల్లో ఒక కమ్మ సామాజిక వర్గమైన మంత్రి నాపై నిందలు మోపుతున్నారు, నాపై కుట్ర పన్నుతున్నారు అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. అయితే చనిపోయిన వ్యక్తి ఎవరు అనేది ఆరాధిస్తే చనిపోయిన వ్యక్తి కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన బాధితుడు. అంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన బాధ్యతను దృష్టిలో పెట్టుకొని నాపై కుట్ర పన్నుతున్నారు అనేది ఆయన చెప్పడం చూస్తుంటే ఖచ్చితంగా ఇది ఆశ్చర్య కలిగిన విషయం. కొంతమంది ఈ కామెంట్ చేసిన తర్వాత కొంతమంది నాయకులు మాట్లాడుతూ మనతో మాట్లాడుతూ చాలామంది అయ్యో ఇలా ఎలా మాట్లాడతాడు అతను, అధికారంలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా, అందులో కొంత వేరే అంటే సామాజిక వర్గానికి సంబంధిస్తూ కొంత అప్పర్ హ్యాండ్ ఉన్న వ్యక్తి కూడా ఇలాంటి ఆరోపణలు చేయడం ఏంటి, ఇది కొంత నవ్వుకు కలిగించే విషయం అంటూ కూడా కొంతమంది నాయకులు కామెంట్ చేశారు. మొత్తాన్ని చూస్తుంటే ఈ పరిణామాలు, మరోవైపు కుట్ర పన్నుతున్నారు అన్నారు. అంటే అధికారంలో ఉండి కూడా ఈ కుట్ర పన్నుతున్నారు ఎవరు, సొంత పార్టీ నేతలా లేకపోతే బయట పార్టీ నేతలా లేక ఇంకెవరైనా ఉన్నారా అనే విషయం కూడా కొంత ఆసక్తికరమైన చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. ఇక మరోవైపు సౌమ్య, ఈ ఇన్సిడెంట్లో
పక్క ఉన్న పొరుగు రాష్ట్రం కమ్మ సామాజిక వర్గం సంబంధించిన నాయకులను కూడా ఆయన ఓన్ చేసుకున్నాడు. అంటే తెలుగు రాష్ట్రాల్లో కమ్మకు సంబంధించిన సామాజిక వర్గ నేతల మీద ఒక కుట్రపూరిత వాతావరణం ఉంది. ఏపీలో సంబంధించిన నానిని మంత్రి నాని ఈ మధ్యనే క్యాబినెట్ నుంచి తొలగించారు. అది కూడా కొంతమంది కులాలకు సంబంధించిన నింద ఉంది, దాని వెనకాల కూడా కొంత కుట్ర ఉందంటూ విషయాన్ని ఆ విషయాన్ని కూడా అంటే పొరుగు రాష్ట్రాల్లో ఉన్న కమ్మ సామాజిక వర్గాలందరినీ కూడా ఐక్యం చేసుకొని మంత్రి పువ్వాడ అజయ్ ఈ ఇన్సిడెంట్ను సాయి గణేష్ యొక్క ఆత్మహత్య ఇన్సిడెంట్ను ఓన్ దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతుందా అనే చర్చ మాత్రం రాజకీయ వర్గాలు జరుగుతుందని చెప్పుకోవచ్చు సౌమ్య. కానీ ఖమ్మంలో ఒక సమన్వయం లేదు, అందరు లీడర్స్ మధ్యలో గ్రూప్ రాజకీయాలు జరుగుతున్నాయి అనేది ఒక టాక్ నడుస్తున్న సమయంలో మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎలా చూడాలి సౌమ్య? తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ఖమ్మంలో టీఆర్ఎస్ పార్టీకి పట్టు లేదు అంతగా. 2014 ఎన్నికలు కానీ 2018 ఎన్నికలు కానీ టీఆర్ఎస్కు 1-2 డిజిట్ల మాత్రమే ఎమ్మెల్యేలు గెలిచారు. కొంతకాలంగా ఖమ్మంలో ఖమ్మ వర్సెస్ రెడ్డి లేకపోతే ఖమ్మ వర్సెస్ ఖమ్మ అంటే గతంలో ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అదేవిధంగా మాజీ ఎంపీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఈ వర్సెస్ పువ్వాడాజ్ వీళ్ళ మధ్య కొంత రాజకీయ వైరం ఉందనేది మాత్రం మనం చాలాసార్లు కొన్ని ఘటనల్లో చూసాం. రీసెంట్గా కేటీఆర్ ఖమ్మం జిల్లా సంబంధించిన టూరుకు వెళ్ళే సమయంలో కూడా ఈ ఒకరికొకరికి ఒక వర్గానికి మరో వర్గానికి సఖ్యత లేకపోవడం, ఒక వర్గానికి వ్యతిరేకంగా మరో వర్గం యొక్క ర్యాలీలు తీయడము, స్కూటర్ ర్యాలీలు పెట్టడము, ఇటువంటి అంటే ఫ్లెక్సీలు దించడం ఇటువంటి అన్ని చూస్తుంటే ఖచ్చితంగా ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్కు కొంత అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి. ఈ అంతర్గత కుమ్ములాటలకు ఒకరికి వ్యతిరేకంగా ఒకరు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టించుకోవడం, ఫిర్యాదులు చేయడం, ఒక అనుచరులను మరో అనుచరులు పోలీసుల కేసులు పెట్టించడం, వారిని పోలీసులు అరెస్ట్ చేయడం, ఇటువంటి అన్ని ఇన్సిడెంట్ జరిగాయి. ఈ ఇన్సిడెంట్ను సాయి గణేష్ ఆత్మహత్య వెనకాల పోలీసులకు సంబంధించిన అక్రమ కేసులు అనేది కూడా బాధితుడు చెప్పారు. దీనిపైన కూడా అమిత్ షా కూడా ఆరాధేశారు, బీజేపీ నేతలు గవర్నర్ దగ్గరికి వెళ్లారు. ఈ ఇన్సిడెంట్ మీదే సాయి గణేష్ ఆత్మహత్య గల కారణాలపైన విచారణ చేయాలి, సిబిఐ విచారణ చేయాలంటే కూడా ఇప్పుడు ఈ క్షణం కూడా హైకోర్టులో ఒక పిల్లు పడింది. దీనిపైన కూడా మరికొద్ది సేపట్లో హైకోర్టు విచారణ. ఎగ్జాక్ట్లీ దానికి సంబంధించి అప్డేట్ అందింది వెంకటరాజు, మీరు లైవ్ లో ఉన్నారు కాబట్టి. సాయి గణేష్ ఆత్మహత్య కేసులో మంత్రి పువ్వాడ అజయ్కి నోటీసులు ఆల్రెడీ ఇచ్చింది హైకోర్టు, అండ్ ఆయనతో పాటు 8 మందికి కోర్టు నోటీసులు కూడా ఇచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా నోటీసులు ఇచ్చి జారీ కూడా చేసింది. సో 2 వారాల్లో సమాధానం ఇవ్వాలని కూడా చెప్పింది. విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది. సాయి గణేష్ ఆత్మహత్యపై సిబిఐతో విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్పై వాదనలు విన్న కోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది.